పుష్కలంగా నీరు అంటూ ఓరవకల్లు కుప్ప కొప్పర్తి పారిశ్రామిక పార్కులో ఏడు వందల యాభై తొమ్మిది కోట్లతో శాశ్వత నీటి వస్తే ఓరవకల్లు పారిశ్రామిక పార్కులో నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఒక టీఎంసీ తరలింపు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల పనులకు నేడు శ్రీకారం వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కు బ్రహ్మన్ సాగర్ నుంచి నీరు మూడు వందల ముప్పై ఒక్క కోట్లతో పాయింట్ ఎనిమిది టీఎంసీల తరలింపు ప్రాజెక్టు పారిశ్రామిక సేవగా రాయలసీమను మారుస్తున్నామంటూ అమర్నాథ్ ఈ సందర్భంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు ఇకపోతే ఆర్టీసీకి జై కొట్టిన ప్రయాణికులు రెగ్యులర్ ఛార్జీలతోనే రెట్టింపు ఆదాయం దసరాకు నాలుగు వేల ఐదు వందల ప్రత్యేక బస్సుల ఏర్పాటు బస్ ఎక్కిన ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఎనభై శాతం ఆక్యుపెన్సీ రేటుతో నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల ఆదాయం గతేడాది కంటే అధిక ఆదాయం ఇది ఇప్పుడు పేరు నాని గారు చెక్ చేసుకోవాలన్నమాట ఆయనకి మరి అధికారులు తప్పు చెప్పారా లేకపోతే ఈయనకి సమీక్షించడం జాతకాలేదు అప్పట్లో ఇదే గొడవ వచ్చి తెలంగాణ ప్రభుత్వమేమో అక్కడ ఆయన మాజీ ఐపిఎస్ అధికారి గారు మాజీ గారు ఇప్పటికీ ఐపీఎస్ అధికారి గారు ఆయన చేసుకొచ్చారు సజ్జనార్ గారి టైంలో నిర్ణయాలు తీసుకుంటే అక్కడ ఛార్జీలు తగ్గించి మామూలు ఛార్జీ అంటే ఇక్కడ మాత్రం వన్ అండ్ హాఫ్ ఛార్జ్ చేసాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి సింగిల్ ఛార్జీతోనే లాభం వచ్చింది అన్నటువంటిది ప్రభుత్వమే చెప్తుంది సాక్షి చెప్తుంది మరి ప్రభుత్వం చెప్పినట్టే కదా ఎందుకు తేడా వచ్చిందో ఇప్పుడున్న రవాణా శాఖ మంత్రి ఎట్ట చేయగలిగారు అప్పుడు రవాణా శాఖ మంత్రి ఎందుకు చేయలేకపోయారు చెక్ చేసుకుంటే బెటర్ ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వార్తలు వెనక జరుగుతున్నాయి